Hello friends, నా పేరు ఆనంద్. Welcome to TopViews. హౌస్లో ఇప్పుడే రెండో టాస్క్ అయ్యింది. ఏదైతే ప్రోమోలో వచ్చిందో అదే మలుపులో ఉంది గెలుపు. సో ఛాలెంజ్ 2 ఫర్ మాయాస్త్ర. సో ఎవరు విన్ అయ్యారు, ఎలా జరిగింది, ఏంటి, అలాగే లైవ్లో ఉన్న అప్డేట్స్, మీరు ఏదైతే ఒక దొంగతనం చూసారో దాని గురించి కూడా చెప్తాను. దానివల్ల ఏ పరిణామాలు ఉంటాయి అన్నది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఏమైందంటే మార్నింగ్ నుంచి వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అందులో శివాజీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అమర్కి. సో శివాజీ ఏదైతే క్లూస్ ఇచ్చాడో దాని ప్రకారమే ఫస్ట్ ఆ విఐపీ ఆ బెడ్ దగ్గరే పెట్టాడంట. దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి డీలక్స్ రూమ్లో పెట్టాడంట కీని. సో మొత్తానికి వీళ్ళైతే కీ కొట్టలేపారు మార్నింగ్ టైంకి. దాని తర్వాత బిగ్ బాస్ రెడీ అమ్మన్నాడు. సో అందరూ టాస్క్లు వేసుకొని రెడీగా ఉన్నారు. టాస్క్ ఏంటంటే సింపుల్ టాస్క్, లైవ్లో చూశాను, ఎంత సింపుల్ చూస్తే అర్థమైపోతుంది. ఇది మన యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లాట్లో ఇట్లో చాలామంది చేసిందే. లెఫ్ట్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్ పెట్టాలి, రైట్ లెగ్ అంటే రైట్ లెగ్ పెట్టాలి. అక్కడ సింబల్స్ ఉండేవి మనం చూసిన రీల్స్లో. ఇక్కడ సింబల్స్ కాకుండా సందీప్ మాస్టర్ తిప్పుతూ ఉంటాడు. నాలుగు పార్ట్లు ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, నాలుగు పార్ట్లో సేమ్ కలర్స్, ఫోర్ కలర్స్ ఉన్నాయి, బ్లూ యెల్లో రెడ్ గ్రీన్ అన్నట్టు. సో ఆయన తిప్పాలి, తిప్పినప్పుడు అది ఎటు చూపిస్తే రైట్ సైడ్ చూపిస్తుంది, రైట్ హ్యాండ్ గ్రీన్ కలర్ అని చెప్తే రైట్ హ్యాండ్ గ్రీన్ కలర్ ఆ కలర్లో పెట్టాలి. ఈ మూడు రౌండ్లు ఉంటాయి. ఈచ్ టీం నుంచి ఒక్కొక్కరు రావాలి ఒక్కొక్క రౌండ్కి. ఒకళ్ళు ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఒకళ్ళు ఆ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. పాపం బిగ్ బాస్ వాళ్ళ టీం చాలా దూరం ఆలోచించి మీరు కనుక క్రాస్ అయిపోతే ఆ చివరికి కనుక వెళ్ళిపోతే మళ్ళీ టర్న్ తీసుకొని మళ్ళీ ఇటు రావాలి అన్నట్టు పెట్టారు. కానీ ఇక్కడ చూస్తే ఏమైంది, మన వాళ్ళు అంత దూరం వెళ్ళటం కాదు, జస్ట్ అక్కడక్కడికక్కడికే పడిపోయారు అన్నమాట. సో అది అక్కడ ఉన్న పరిస్థితి. ఎవరెవరు ఆడారు, ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ ప్రియాంక గారు ప్లస్ గౌతమ్ ఆడారు. అసలు ముందు అసలు ఆ గేమ్ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఒక అరగంట పట్టింది, అరగంట 45 నిమిషాలు పట్టింది. స్టిల్ వాళ్ళు ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అయితే ఆడాల. ప్రతిసారి సందీప్ తిప్పిన ప్రతిసారి ఒక స్టెప్ వీళ్ళు ముందుకెళ్తూ ఉండాలి. బట్ సేమ్ కలర్ వచ్చిందనుకోండి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు, అదే కలర్ మీద అలా పెట్టాలి ఉండిపోతున్నారు. ఒక్కొక్కసారి తిప్పినప్పుడు ఒక్కొక్కసారి ముందుకెళ్లకుండా ఉండిపోతున్నారు అనమాట. దీనికి టేస్ట్ తీసే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చెప్తా. సో ఫస్ట్ ప్రియాంక డాక్టర్ బాబు ఆడారు. పిచ్చ కామెడీ ఏంటంటే డాక్టర్ బాబు టీము, ఎవరైతే మహాబలి టీము, వాళ్ళు గేమ్ స్టార్ట్ అవడానికి ముందు ఎస్ మనం గెలాలి, మనం గెలిచేద్దాం, తప్పులేదు, మంచిదే, దామిని గారు కోట్స్ చెప్తానే ఉన్నారు, కోటు మీద కోటు అంటే మోటివేషనల్ కోట్స్ అనమాట చెప్తా ఉన్నారు. డాక్టర్ బాబు ఏమో ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది, డూ ఆర్ డై ఇది అన్నట్టు ఆయన కూడా ఒక లీడర్షిప్గా క్వాలిటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు సీరియస్గా డిస్కస్ చేసుకున్నారు. అది చూస్తే మొత్తం నాకు చాలా కామెడీగా సిల్లీగా అనిపించింది. ఎందుకు అనిపించింది చెప్తా, టాస్క్ ఇంకా స్టార్ట్ అవ్వాలా, టాస్క్ ఏంటో తెలియదు, టాస్క్ ఏమీ గెలవాలా, గెలిచాక కీ వస్తుంది, అంత దూరం అది అవ్వకుండా కీ ఎక్కడ దాచాలి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. కీ అంట షో మన సుబ్బు అంటది, కీ రతిక దగ్గర వద్దు, రతిక దగ్గర పెడితే తన ఫేస్లో తెలిసిపోయిద్ది అంట. రతిక అంటది నా ఫేస్లో తెలిసిపోయిద్ది, నేను అసలు నేను అంత మానిటిని తెలుసా అన్నట్టు అలా అనలేదులే కానీ నేను అలా చెప్తున్నా. రాత్రి యాక్చువల్గా మనం కీ దొబ్బేద్దాం అనుకున్న ప్లాన్ నీ వల్లే బయటపడిపోయింది అని చెప్పి వాళ్ళిద్దరూ అరే టాస్కే అవ్వలేదు, మీరు గెలవలేదు, కీ రాలేదు, అసలు పెళ్ళే కాలేదు కానీ బిడ్డకు నామకరణం చేసినట్టు ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. నాకు ఏంద్రా బాబు ఓ పక్కన నిద్రలో మాట్లాడుకుంటే వెనక నుంచి డాక్టర్ బాబు సర్లే సర్లే అని చెప్తుంటే ఇటు సైడ్ దామును ఎదురుగా కూర్చొని మోటివేషనల్ కోర్స్ కొడతామని పక్కన ప్రశాంత్ పొలం ఎండిపోయిన రైతులాగా అదే ఏదో ఆలోచిస్తా ఉన్నాడు. చివరికి దామిని ఏదో చెప్తామంటే అక్క నువ్వు ఇంత చేయి ఎంత చేస్తున్నావు, అక్కడికి వెళ్ళిందో తాడు ఏదో ఇస్తాడు, ఎందుకు అక్క కన్ఫ్యూజ్ అవటం అన్నట్టు పాప వచ్చి కరెక్ట్గానే చెప్పడానికి ప్రయత్నించాడు దామిని. ఏ అదే లేదు డూఆర్డే ఎంతే అన్నట్టు ఆడే నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది. ఇంట్రా బాబు ఇలా ఉన్నారు, టీం అంతా సరిపోయారా బాబు అనిపించింది. నిజంగా అసలు జాతి రత్నాలే ఆ టీము. సరే టాస్క్ స్టార్ట్ అయింది. మొత్తానికి వెళ్ళి టాస్క్ అర్థమైంది. ఇటు సైడ్ ప్రియాంక గారు వచ్చారు, అటు సైడ్ గౌతమ్ బాబు వచ్చాడు. సో స్టార్ట్ అయిన ఒక్క నిమిషానికే ప్రియాంక బాగానే ముందుకు వచ్చింది, గౌతమ్ మాత్రం స్లిప్ అయ్యాడు. సో మనకేంటంటే లైవ్లో వీళ్ళు టాస్క్ ఎలా ఆడుతున్నారో చూపించట్లే, మధ్య మధ్యలో ఒక రెండు ఫ్రేములు తిప్పితే ఎక్కువ సందీప్ తిప్పడమే చూపిస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే సందీప్నేమో కాశ్మీర్లో ఉంచారు, టాస్క్ ఏమో కన్యాకుమారిలో అవుతుంది, ఆయన అమూలు ఉన్నాడు ఇక్కడ అవుతుంది, ఆయన ఎట్లా చూస్తాడు, కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఆయన చూస్తారు కదా. అలాగే ఒకసారి తిప్పిస్తారు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి, వెళ్ళట్లా అక్కడ ఏదో కలర్స్ వాడుకుంటున్నారు, టైం లిమిట్ లేదు. ఆయన చెప్పిన తర్వాత నువ్వు ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు, వీళ్ళు అనుకున్నది అనమాట పెట్టచ్చు. బట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఇస్ ద కీ అన్నట్టు, అంటే ఎవరైనా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నట్టు బ్యాలెన్స్ చేసుకోకుండా పడిపోతే బిగ్ బాస్ కూడా చెప్పాడండి. సో చెప్పిన పార్ట్స్ కాకుండా వేరే పార్ట్ ఏదైనా బొడ్డీ తగిలితే వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. సో డాక్టర్ బాబు బ్యాలెన్స్ తప్పాడు, అయిపోయింది. సో ఇక్కడ ఐఏఎస్ మన ప్రియాంక గారు గెలిచారు ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ శోభా శెట్టి వచ్చారు ఈ శివాజీ అమర్దీప్ టీం నుంచి. ఇటు సైడ్ నుంచేమో ప్రశాంత్ వచ్చాడు.
ప్రశాంత్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫ్రేమ్ చూపించారనమాట. బాగా టైట్ అయింది, మంచి ఒక క్రాస్ లెగ్ యాంగిల్ ఒకటి అలా ఇరుక్కుపోయాడు. ఓహో అనుకున్నా ఇంకా వీళ్ళు మంత్రాలు పూజలు అసలు దామిని ఉన్న శోభా చెట్టి ప్రోమోలో కూడా అది ఉంది, ఓం భీం భీష్ ఓం భీం భీష్ ఆవాహ్యామి ఆవాహ్యం అన్నట్టు పాపం వాళ్ళు పాపం గెలాలి అన్న తపన అయితే మాత్రం ఉంది, ఒప్పుకోవాలి అట్లయినా గెలాలి అట్లయినా గెలాలి అని చెప్పి. బట్ ఆ స్పిరిట్ ఆ మోటివేషన్ ఎక్కడో పక్కదారి పడతా ఉందన్నమాట, అంటే అదృష్టం కూడా కలిసి రావాలి కదా. సో పాపం అదృష్టం లేదు. సో మొత్తానికి అక్కడ ప్రశాంత్ మంచి భంగిమలోంచి ఇది అయ్యాడు. ఇక్కడ శోభా శెట్టి గారు తప్పారు, ఇది మనం చూపిలా అగైన్ లైవ్లో ఇటే సందీపం చూపిస్తున్నారు. శోభా శెట్టి గారు మిస్ అయ్యారు, ప్రశాంత్ గెలిచాడు. సో మూడు రౌండ్లో 1-1తో అసలు నరాలు తెగ ఉత్కంఠ భరితంగా ఈ గేమ్స్ ఆగిద్ది అని చెప్పి అనిపించింది. థర్డ్ రౌండ్లో ప్రిన్స్ బాబు వచ్చాడు, ఇటు సైడ్ ఏమో రతిక మేడం వచ్చారు. సో ప్రిన్స్ బాబు వస్తానేమో ప్రిన్స్ బాబు ఎన్ని వేసుకొని ఏని గెలుస్తా మే జీతుంగా అన్నాడు. ప్రియాంక ఏమో అరే ఎన్ని ఎందుకురా గ్లౌజులు గ్లూజులు జారిపోతాయిరా అని చెప్తుంటే అమరేమో నీ కాన్ఫిడెంట్ ఉంది అరే విన్నయ్య వస్తారా భయ్ అని చెప్పి హిందీలో చెప్తా ఉన్నాడు. సార్ ప్రియాంక తీసేసింది, వెళ్ళాడు ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉంటే మధ్యలో ఒక ఫ్రేమ్ అలా చూపించారనమాట, మనోడు భంగిమ చూసి నాకు మతిపోయింది. అలా ఫ్రంట్ ఫ్రంట్కి ఆడుకుంటే వెళ్తాం కదా కలర్స్ ఇటు నుంచి ఫ్రంట్ అటు నుంచి ఫ్రంట్, మనోడు మొత్తం అలా ఉల్టా పుల్టాగా ఉన్నాడు. ఇదిరా ఉల్టా పుల్టా అనిపించేట్టు ట్రివర్స్లో ఉన్నాడు ఫుల్గా. ఇందిరా ఈ యాంగిల్లో ఉన్నాడు వీడు ఎట్లా అంటే మనం అక్కడ ఇటు పడిపోతాడు ఇటు పడిపోతాడు అంటే దేవుడా దేవుడా దేవుడని వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. మనోడు అసలు తిరిగాడు, ఒక కలర్ చెప్పినప్పుడు జుబ్మని అసలు నెక్స్ట్ లెవెల్ స్టంట్ ఫుల్ బ్యాలెన్సింగ్ చేశాడు. సో అక్కడ రతికా మేడం స్లిప్ అయింది, స్లిప్ అయిన తర్వాత రతికా మేడం ఓడిపోయారు, ఇక్కడ ప్రిన్స్ గెలిచాడు. సో అలాగా 3-2-1 సో అవుట్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ 3లో 2-1 తేడాతో రణధీరా టీము మహాబలి టీంని చిత్తుగా ఓడించి, చిత్తుగా అనకూడదు కానీ ఓడించి ఆ 2వ కీని కూడా సొంతం చేసుకుంది. చాలాసేపు కీ పంపించలేదు. ఈ కీ పంపించే గ్యాప్లో మన శివాజీ బాబా గారు మన వాళ్ళకి పిల్లలకి జ్ఞానోదయం చేస్తున్నారన్నమాట. ఏంటి అంటే భలే చెప్తారు అసలు ఈయన ఎక్కడికక్కడ అనిపించింది నాకు, స్టామినా కావాలరా స్టామినా కావాలి బ్యాలెన్సింగ్ ఉండాలి, అదే ఆడి ప్లేస్లో మనం ఉండింటే నువ్వు నిన్న మనం పడిపోయే వాళ్ళం, వాడి కాబట్టి చేశాడు అని చెప్పి ప్రిన్స్ని పొగిడాడు. దాని తర్వాత కొరస మొండిదని నువ్వు ఈ వర్డ్ బల్ అనిపించింది, కొరస మొండిదని ఎవరిని అన్నారు చెప్పండి, ప్రియాంక అని అన్నారన్నమాట. పాజిటివ్గానే అన్నారు, నెగిటివ్ కాదు, అందరూ అక్కడే ఉన్నారు. కొరస మొండిదని నువ్వు లేకపోతే నువ్వేంటి రెస్లర్ నోడించడం ఏంటి అని చెప్పి ప్రియాంకని పొగిడారు. పొడిన తర్వాత నువ్వేంటి రెస్లర్ నోడించి గెలవటం ఏంటని, యూ నీడ్ హంగర్, హంగర్ ఉండాలి, అది మీ ఇద్దరి దగ్గర ఉంది. ఎవరిద్దరు అక్కడ మరి అందరూ కూర్చున్నారు, ఆయన ఇప్పుడు మాత్రం చూపించలే. అమరు శోభా శెట్టి ప్రియాంక, నాకు తెలిసి ప్రియాంక అన్ను శోభా శెట్టిని అంటున్నారు, ఎందుకంటే అమర్ని ఇప్పటికి చాలాసార్లు పొగిడేశారు కాబట్టి ఇంకా పొగడరు. వాళ్ళిద్దరితో ఇంకా పొగడలేదు కాబట్టి పాపం వాళ్ళిద్దరిని పొడుతున్నారు, మంచి తెలియదు అట్లా అసలు. సో వాళ్ళిద్దరు పొడుతున్నారు, మీలో ఉంది అది, కానీ అది తీయట్లా నాకు కాలుతుంది ఎక్కడో, ఏంటి వీళ్ళు ఇంత ఉంచుకొని అని చెప్పి ఈయన బాధపడుతున్నారంట, వాళ్ళు గేమ్ ఆడటం లేదని చెప్పి నమ్మారా చెప్తా ఉంటారు ఇంకా మనం వినాలే కానీ. సో నేను ఎట్లా ఉంటే అట్లా మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పను రా భయ్, నేను అబద్ధాలు చెప్పను, నేను ఎట్లా ఉంటే అట్లా మాట్లాడతా, నేను మిమ్మల్ని బూతులు తిట్టుంటా దాన్ని నేను సారీ చెప్తా, బిగ్ బాస్కి కూడా సారీ చెప్పా, పాపం తిట్టారంట సారీ చెప్పారంట, సారీ చెప్పుకున్నా బిగ్ బాస్కి కూడా సారీ చెప్తా అని చెప్పి వాళ్ళని ఏదో చేస్తున్నారు. దాన్ని ఏమనాలి, పొగుడుతున్నారు అనాలా, మరేంటో ఇప్పుడు ఒక టీం కాబట్టి అలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా ఏమో కానీ. సో ఏదైతే నేను అనుకున్న స్టార్ మా ప్లాన్ నేను అనుకున్న బిగ్ బాస్ ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయింది అనిపిస్తుంది. సో బిగ్ వీళ్ళు శివాజీతో బాగానే కలిశారు, శివాజీకి ఉన్న పాజిటివిటీ వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ శివాజీ ఒక మాట చెప్పాడు నాకు బాగా అనిపించింది, ఏంటంటే నా లైఫ్లో 10 ఇయర్స్ బ్యాక్ యాజ్ ఎ ఫిలిం స్టార్గా ఉన్నప్పుడు నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అలా ఎంజాయ్ చేస్తున్నాను అని అనిపించింది అన్నాడు. నిజమే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, గేమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, తను ఎంజాయ్ చేయటం కాదు ఆ గేమ్ని ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు, అది ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ అదంతా ఇవ్వగలుగుతున్నాడు. అలాగే ప్రజెంట్ ఆయన నడుస్తుంది, సో అది అవసరం అందరికీ అర్థమవుతుంది ఇంత ఉంది అని చెప్పి. అలాగే మన నాగార్జున వచ్చి కొంచెం పొగిడారు కాబట్టి మంచి మార్కులు ఇచ్చారు కాబట్టి సో ఈయన హవా నడుస్తుంది అది ఆయనకి తెలుస్తుంది. హౌస్లో నాకేమర్థమైందంటే ఇన్ని సంవత్సరాలు నేను బిగ్ బాస్ చేసిన దాంట్లో హౌస్లో మనకు తెలిసిపోద్ది మనకి పాజిటివ్గా నడుస్తుందా నెగిటివ్గా నడుస్తుందా అనేది ఒక ఐడియా వస్తుంది. అన్లెస్ అంటిల్ ఒకళ్ళిద్దరికి తప్పితే 90% మాత్రం అంటే మనం సరిగ్గా అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ టాస్క్లు మన చుట్టూ తిరగటం లేదంటే అందరం మన గురించి మాట్లాడటం వీకెండ్ మాట్లాడటం సో అలాగా. సో ఆ పాజిటివిటీ అనేది తెలుస్తుంది కంటెస్టెంట్స్ అందరం అంత మంచిగా మాట్లాడటం ఏదో ఒకటి ఒక ఇండికేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది ఆయనకి అది ఉంది. ఇంకా మన ఆరుగురిలో టెన్షన్ మాస్టర్ ఎవరు అంటే అమర్దీప్ అని చెప్పి అమర్దీప్ కోసం చెప్తున్నాడు అనమాట. అంతే అది అక్కడ జరిగింది. నెక్స్ట్ బిగ్ బాస్ కీ ఇచ్చాడు. ఈ లోపల ఈ గ్యాప్లో ఏం చేశారంటే మన సుబ్బు గారు వెళ్ళి ఆ విఐపీ బెడ్రూమ్లో సందీప్ మాస్టర్తో ఉన్న పవర్ అస్త్రాన్ని ఎత్తుకొచ్చారు.
వాళ్ళు నిన్నటి నుంచే ప్లాన్ చేసుకున్నారు సందీప్ మాస్టర్ కొన్న పవర్స్తారని ఎత్తుకొస్తే ఆయన బ్యాటరీ తగ్గిపోయిద్దని. నాకు అర్థం కానిది ఏంటంటే ఆయన బ్యాటరీ తగ్గిపోతే వీళ్ళకేమొచ్చింది అన్నది అర్థం కాల. ఒకవేళ వీళ్ళు కీ దొబ్బేస్తే కీ ఉంటుంది కాబట్టి బాక్స్ ఏదో పంపిస్తే మేము కీ తరాలి మా దగ్గర కీ ఉందని చెప్పి ఏదో అనుకోవచ్చు. బట్ సందీప్ మాస్టర్ పవర్ వస్తారని ఎందుకు దొబ్బేశారంటారు పాపం. సో ఇప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ ఇది తప్ప రైటా అంటే మనం చెప్పలేమయ్యా, ఎందుకంటే ఆ బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం, అది ఆయన పట్టించుకోవచ్చు పట్టించుకోపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే టికెట్ టు ఫినాలే లాంటి ట్రోఫీలు ఇస్తారు కదా, ఎవిక్షన్ పాస్, అవి దొబ్బేసినంత మాత్రాన వాళ్ళకి వచ్చేసినట్టు కాదు, దాన్ని అలాగే పెట్టేవాళ్ళు మీరు చూసుంటే ఆ ఓపెన్గానే. సో అది గెలుచుకున్నది, ఇది కూడా గెలుచుకున్నదే. బట్ బిగ్ బాస్ లేదు ఇది నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇది నీ బాధ్యత, నువ్వు నీ బాధ్యతని ఇచ్చేసావు కాబట్టి అందుకనే బ్యాటరీ తీసేస్తున్నానంటే అవునా అని చెప్పి అబ్బో సూపర్ అని చెప్పి అనుకోవడం చెప్తే మనం ఏం చేయలేం. లేదు తూచు అందులో ఏముంది, ఆయనకు ఆల్రెడీ పవర్ వస్తాం వచ్చింది, ఆయన వాడుతున్నాడు ఆయన ఉంటున్నాడు, సో మళ్ళీ మీరు అది దొబ్బేసేది ఏంది, అది మీరు లాక్కునేది కాదు అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళని ఏదన్నా అసలు పట్టించుకున్నా అసలు పట్టించుకోపోయినా కూడా వ్యాలిడే. ఏదైనా బిగ్ బాస్ టీం చేతులు ఉందా లేదంటే దానికి మనం ఊకొట్టడం చెప్తే దాని గురించి ఏం చేయలేం. బట్ ఇక్కడ హోల్ సినారియోలో ఒకే ఒక్క డైలాగ్ నాకు అర్థం కాదు ఏంటంటే రతిక శుభాతో స్లోగా అందనమాట, నేను కీ ఇవ్వను ఎలా తీసుకుంటారో నేను చూస్తా అంది. నాకు అది అర్థం కాల, అంటే కీ తీస్తారా ఈ గ్యాప్లో అని చెప్పి, నేను చూడలేదా లేదంటే మనకు చూపించలేదా అన్నది నాకు తెలియలే. మీలో ఎవరైనా చూసి ఆ క్లారిటీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే అమర్దీప్ ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అన్న మన స్థావరం తెలిసిపోయింది వాళ్ళకి ఎక్కడ ఉందంటే తెలిసిపోని ఏముంది వాడి బొడ్లో పెడతా ఎవరు టేస్ట్ తేజ బొడ్లో పెడతా అని చెప్తున్నాడు. టేస్ట్ తేజ అని గుర్తొచ్చింది సార్ గేమ్ టేస్ట్ తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దామినికి. లేదు మనం చెప్పిన ప్రతిసారి ఒక అడుగు ముందుకెళ్ళాలి, నేను బయట ఆడింది అదే అంటే దామిని అంటే మరి ఇక్కడ ఇలా ఇలా ఆడలేదు కదా ఎక్కడుంటే అక్కడే ఉన్నారు కదా అంటే బిగ్ బాస్ మనకు గేమ్ ఇస్తాడు మనకు ఎలా అర్థమై ఎలా ఆడితే ఆయన అలా వదిలేస్తాడు అన్లెస్ తప్పులు ఉంటే తప్పితే అని చెప్పి. సో వీళ్ళకి ఇలా అర్థమైంది వీళ్ళు ఆడారు ఆడుకొని రా అని చెప్పి బిగ్ బాస్ వదిలేశాడు అంతే. లేదంటే మేము అక్కడే కలర్స్ ఆడుకుంటాం అంటే బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు మీరు ఇట్లా వెళ్ళి ఇదంతా టేస్ట్ చేసి చెప్పాలి నేను చెప్తున్నాను ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలని చెప్పి చిన్న విషయం. సో అది జరిగింది అంతే, మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి నిజంగా చాలా ఆనందం ఉంది. 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు బాగా అసలు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఎవరికైనా తెలియని వాళ్ళు అంటే మనది లాస్ట్ ఇయరే మనం రివ్యూస్ చెప్పాం, లాస్ట్ ఇయర్ ఛానల్ ఉండేది అందులో 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 5600 అయ్యారు క్లోజింగ్ అయ్యేపాటికి. బట్ ఇప్పుడు 1 వీక్లోనే 5000 అయ్యారు. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నిజంగా థ్యాంక్స్. నాకు కూడా శివాజీలాగా పాజిటివ్గా ఉంది, నేను కూడా ఎంజాయ్ చేస్తా చెప్పగలుగుతున్నాను. సో నిద్ర ఆకలి ఇలాంటివి ఈ ఆనందాలు కలగటం లేదు, ఓ పక్కన వర్క్ వాచిపోతుంది, ఆ క్లయింట్ మీటింగులు చూసుకుంటా, నెక్స్ట్ ఈ బిగ్ బాస్ చూసుకుంటా, మధ్యలో అది మ్యూట్ చేసి ఇది మ్యూట్ చేసి కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇష్టంగా కూడా ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి మనకి ఇంకా రీచ్ పెరిగిద్ది. మీ వ్యూస్ని కామెంట్ చేయండి, మీరు ఎవరైనా ఈ క్లిప్ కానీ చూస్తే రతిక ఎత్తేసింది అన్నది ఏదైనా మీరు లైవ్ చూసింటే ఎవరో చెప్పింది కాదు మీరు చూసింటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి 100% షూర్ అయితే నేను కామెంట్ పిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.